దర్శి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మన దర్శి పట్టణంలో విజయవంతంగా అభివృద్ధి చెందుతున్న డ్రగ్ మార్ట్ మెడికల్స్ రెండవ బ్రాంచ్ మరియు అత్యంత నాణ్యత కలిగిన నిత్యవసర సరుకులతో మోర్ ఎన్ మోర్ సూపర్ మార్కెట్ మోర్ ఎన్ మోర్ సూపర్ మార్కెట్ మరియు మహిళల అందాన్ని మరింత పెంచే ఉత్పత్తులతో బ్యూటీ కాస్మెటిక్స్ ప్రజల సౌకర్యార్థం ఒకే చోట ఘనంగా ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించబడుతుంది. మన మెడికల్ షాప్ నందు అన్ని రకాల మందులపై 20% మరియు ప్రత్యేక మందులపైన 30% తగ్గింపు కలదు. ప్రజల సౌకర్యార్థం ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదు. మా అడ్రస్ యూనియన్ బ్యాంక్ పక్కన పొదిలి రోడ్, దర్శి. కాంటాక్ట్ నంబర్ 9080614425. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి ప్రాంతంలో ఎంతో విశాలమై నిత్యం నీటితో ప్రవహిస్తూ ప్రజల్ని అలరించినటువంటి, అలాగే వర్షాకాలంలో ప్రమాదకర స్థాయిలో ప్రవహించే గుర్తింపు కలిగి పొదిల్ రోడ్లో R&B రోడ్డుపై ప్రవహించే కాటేరువాగు ప్రస్తుతం దాని ఉనికిని కోల్పోయి పలు కారణాలతో కొంతకాలంగా ఒక డ్రైనేజ్ కాలువ స్థాయికి చేరుకోవటం బాధాకరమైన విషయమే. దర్శి ప్రాంతంలోని పాత తరం వారికి ఈ కాటేరువాగు ప్రాధాన్యత, ప్రవాహం తీరు బాగుగా తెలుసు. ఇప్పటి తరం వారికి అంతగా తెలియకపోవచ్చును కూడా. దర్శికి సాగర్ జలాలు వచ్చి మెట్ట భూములు మాగాణి భూములుగా మారిపోవడంతోనూ, కాలక్రమంలో పొలాలకు స్థలాలకు ఇలువలు పెరిగిపోవడంతోనూ, కొందరు రాజకీయ నాయకుల ప్రమేయంతోనూ, కొందరు అధికారుల స్వార్థంతోనూ విశాలమైన కాటేరువాగు కొన్ని చోట్ల స్థలం ప్రారంభం నుంచి చివరి వరకు పలువురు చేతుల్లోకి పలు కారణాలతో స్వాధీనం కావడంతో వాగు కుంచుకుపోయి డ్రైనేజ్ కాలువ మాదిరిగా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుండగా, చివరి ప్రాంతంలో మాత్రం ఒక మోస్తరు విశాలమై జలకళతో వాగు రూపం కనిపిస్తుంది. కనిపిస్తున్న ఈ వాగు రూపం కూడా రానున్న కాలంలో ఆక్రమణలతో కనుమరుగైపోతుందో ఏమో కదా. కాటేరు వాగు స్థలం పలువురికి స్వాధీనం చేరుకోవటంలో కుంచుకుపోయి ప్రస్తుతం డ్రైనేజ్ కాలువంత రూపంగా మారిపోవటంతో కొద్దిపాటి వర్షానికే ఈ వాగులో నీరు పొదిల్ రోడ్డు గాంధీనగర్ ప్రాంతంలోని R&B రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలు నీటి ప్రవాహంలో ముందుకు పోలేక ట్రాఫిక్లో నిలిచిపోయి కొంత సమయం తర్వాత వాగు ఒరవడి తగ్గితే అప్పుడు వాహనాలు ముందుకు కదలటం జరుగుతుంది. పొదిల్ రోడ్లో ఈ కాటేరువాగు నీరు ప్రవహించే R&B రోడ్డుపై వంతెన నిర్మించాలని ఎంతోమంది ప్రజలు, ఎందరో నాయకుల్ని వేడుకుంటున్నప్పటికీ నేటికి ఫలితం లేకుండా పోయింది. ఎప్పుడు వంతెన నిర్మాణం జరుగుతుందో, ఎప్పటికీ కాటేరువాగు తన రూపాన్ని ఉనికిని కోల్పోకుండా ఉంటుందో కదా, చూడాల్సిందే మరి. ఈ కాటేరువాగుకు చెందిన విశాలమైన స్థలమునకు కొందరు అధికారులు కొన్నేళ్ల క్రితం పట్టాలు ఇవ్వగా, మరికొందరు సొంతంగానే స్వాధీనం చేసుకొని వారి ఆక్రమణలో ఉంచుకుంటున్నట్లు కూడా మరో సమాచారం తెలుస్తుంది.